పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని, అభిమానుల ఆరాధ్య దేవుడు, జన సైనికుల డెమిగాడ్, పెటాపురంలో అద్భుత విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందారు. అధ్యక్ష అని అసెంబ్లీలో గర్జించాలనే కలను ఆయన మొత్తానికే సాధించారు. భీమవరంలో గతంలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఘోర పరాభవం పొందారు. ఎంతలా అంటే, పవన్ని అసలు ఓటర్లు పట్టించుకోలేదు, నేను మీకు మంచి చేయడానికే వచ్చానన్న కూడా ఎవరూ నమ్మలేదు. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాసరావు చేతిలో దారుణ ఓటమి పాలయ్యారు. ఇక గాజువాకలో అయితే 3వ స్థానంలో నిలిచి అవమానకరమైన ఓటమి చెందారు. ఆయన్ను ఎందుకు ఓటర్లు రిజెక్ట్ చేశారనేది మిస్టరీ. అయితే ప్రచారంలో ఓటర్లను నమ్మించలేకపోయారు పవన్ కళ్యాణ్. ఆవేశపూరితమైనది కాకుండా నియోజకవర్గానికి ఏం చేస్తారనే దానిపై బలంగా గతంలో చెప్పలేకపోయారనేది నాడు ఆయనపై ఉన్న విమర్శ. నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర జాతీయ సమస్యలపై మీద ప్రచారం చేస్తే జనాలు నమ్మరు, వారికి బోరు కొడుతుంది కూడా. పైగా ఆయన చంద్రబాబుతో కలిసి ఆ తర్వాత విడిపోయి ఒంటరిగా పోటీ చేశారు. అలానే టీడీపీని విమర్శించలేదు, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీనే తిట్టారు, అది కూడా మైనస్ గా మారింది. కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వెళ్లారు. పెటాపురం ప్రజల మనసులను గెలుచుకునేందుకు ఆయన ఇంటిని కూడా నిర్మించుకున్నారు. నియోజకవర్గానికి ఏం చేస్తానో చెప్పడమే కాదు, టీడీపీ సీనియర్ అంతా వర్మను ముందుంచి మరీ ప్రచారం చేయించారు ఆయన. ఇప్పుడు ఏకంగా 70,000 పైచిలకు మెజారిటీతో గెలిచారు. గెలిచే వరకు నిలబడ్డ పవన్ కళ్యాణ్ పట్టుదలను తప్పకుండా అభినందించాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ కు ఈసారి కాపు సామాజిక వర్గం కూడా బలంగా వెనకేసుకొచ్చింది. వైసీపీ ముద్రగడ లాంటి హేమాహేమలను దించినా కూడా పవన్ ఓడించలేకపోయారు. భీమవరం పట్టించుకోకపోయినా, గాజువాక నమ్మకపోయినా, పెటాపురం మాత్రం స్వాగతించింది. మా సేవకుడివి నువ్వే జనసేనాని అంటూ గెలిపించుకుంది. పెటాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతున్నారు. పెటాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీలో అభిమానులే కాదు, తెలంగాణలోని ఫ్యాన్స్ కూడా మేం పెటాపురం తాలూకా అంటూ బైకులు వాహనాల మీద పేరు రాసుకుని సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఇది లైఫ్ టైం కోరిక. అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఆయనకు బలంగా ఉంది. వంగా గీతను గెలిపించండి, మా అక్కను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని స్వయంగా జగన్ చెప్పినా కూడా ఈసారి జనం నమ్మలేదు. ఎందుకంటే వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవిస్తే సామాన్యులకు ఏం ఒరుగుతుంది? ముందు నియోజకవర్గానికి ఏం చేశారు, ఇక ముందు ఏం చేస్తారనేది చెప్పడంలో జగన్ విఫలమయ్యారు. పవన్ను ఓడించేందుకు కాపు సామాజిక నేతలందరినీ కూడా జగన్ ఫ్యాన్ కింద కూర్చోబెట్టినా సరే ఓటర్లు పవన్ను అక్కును చేర్చుకున్నారు. పైగా సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ దారుణంగా దత్తపుత్రుడిని హేళన చేశారు. ముగ్గురు పెళ్లాలు, నలుగురు పెళ్లాలంటూ అపహాస్యం చేసి తక్కువ చేసి మాట్లాడారు. కానీ పెటాపురం ప్రజలు అవి పట్టించుకోకుండా జనసేనాని ఎమ్మెల్యే పెట్టమెక్కించారు. పవన్ కళ్యాణ్ గెలుపుకు ముఖ్య కారణం ఇక్కడ టీడీపీ నేతలే. వర్మ లాంటి నేతలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా నిజాయితీగా పనిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి మరీ ప్రచారం చేసి పవన్ గెలుపు కోసం కష్టపడ్డారు. టీడీపీ ఓటింగ్ ఇక్కడ చాలా ఎక్కువ. ఇక పవన్ కళ్యాణ్ పెటాపురంకు మారడంతో మొత్తం సీన్ మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పెటాపురం మామూలు స్థానం కాదు, వీవీఐపీ స్థానంగా పెటాపురం మారింది. అంతేకాదు, తనను ఏ నియోజకవర్గ ప్రజలు ఆదరించకపోయింది కూడా పవన్ కళ్యాణ్ గెలిపించిన ఈ స్థానంపై ఆయన ఎమోషనల్ గా ఖచ్చితంగా బాండింగ్ ఏర్పాటు చేసుకుంటారనడంలో సందేహమే లేదు. ఖచ్చితంగా తనకు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అనే స్టేటస్ ఇచ్చిన పెటాపురంపై ఆయన దృష్టి పెడతారు. నియోజకవర్గం అభివృద్ధికి సాయశక్తిలా ప్రయత్నిస్తారు. ఇప్పటికే పెటాపురం తాలూకా అనే పేర్లతో తెలుగు రాష్ట్రాల్లో అంతటా పవన్ కళ్యాణ్ గెలుపుని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆయన గెలుపు పెటాపురంకో లేదంటే ఏపీకో పరిమితం కాలేదనేది వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో కూడా పవన్ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పెటాపురంకు ఎమ్మెల్యేనే కాదు, ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అనడంలో సందేహమే లేదు. ఎమ్మెల్యేగా గెలిస్తే చాలనుకున్న పవన్ను ఏకంగా డిప్యూటీ సీఎంను చేసిన పెటాపురం కాస్త పవన్పురం అయిపోయిందని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తోంది. డైరెక్ట్గా ఆయన డిప్యూటీ సీఎం అవుతారు అనడంలో సందేహమే లేదు. అంతేకాదు, తెలంగాణలో మాదిరిగా ఒకే ఉప ముఖ్యమంత్రి పదవితో చంద్రబాబు నాయుడు పవన్ను క్యాబినెట్లోకి తీసుకుంటారనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది. మొత్తం మీద పెటాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అధ్యక్ష అనే సమయం రానే వచ్చేసింది. పవన్ ఏకంగా డిప్యూటీ మినిస్టర్ హోదాలో కాన్వాయ్తో అదరగొట్టే అవకాశం దక్కించుకున్నారు. అదే సమయంలో పెటాపురంతో పాటు ఏపీ ప్రజల ఆకాంక్షలను ఆయన మోయాల్సిన టైం కూడా వచ్చేసింది. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.